హలో మై డియర్ స్టూడెంట్ వెయిటెడ్ నంబర్ సిస్టమ్ వెయిటెడ్ నంబర్ సిస్టమ్ అంటే సో వెయిటెడ్ నంబర్ సిస్టమ్ ఉంటుంది అన్ వెయిటెడ్ నెంబర్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ డిస్కస్ వెయిటెడ్ నంబర్ సిస్టమ్ వెయిటెడ్ నంబర్ సిస్టమ్స్ ఆర్ బైనరీ ఏమి ఆక్టాలు ఎక్సాడెసిమర్లు బీసీడీ ఓకే అదేవిధంగా టూ ఫోర్ టూ వన్ వీటన్నిటినీ కలిపి వెయిటెడ్ నంబర్ సిస్టమ్ అంటారు ఏమంటారు వీటిని వెయిటెడ్ నంబర్ సిస్టమ్ సో ఇలాంటి బైనరీ అంటే మనకు తెలుసు కదా బైనరీ అంటే ఏమి జీరోస్ వన్స్ మాత్రమే ఉంటే దాన్ని బైనరీ అంటారు సో బైనరీ అంటే మనకు ఆల్రెడీగా తెలుసు బైనరీ బైనరీ అంటే మనకు జీరో కామ వన్ ఓకే జీరో కామ వన్ ఓకే దీన్ని ఇది కూడా వెయిటెడ్ అనమాట అంటే ఇవి ఎంతవరకు రాసుకోవచ్చు జీరో ప్లస్ వన్ అంటే మనం జీరో కామో వన్ మాత్రమే ఉంటాయి దీనిలో నెక్స్ట్ ఆక్టాల్ ఆక్టాల్ ఆప్టాలంటే మనకు ఏమవుతుంది నీకు వన్ కామా సెవెన్ అని మనం చెప్పుకున్నాం వన్ కామా సెవెన్ వన్ కామా సెవెన్ అంటే ఏమి వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అలాగే జీరో కూడా ఏమిది జీరో ఏమిది జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వరకు ఓకే దీన్ని ఏమంటారంటే వీఆర్ రిప్రజెంట్ ఫోర్ టూ వన్ కోడ్గా మనం తీసుకోవచ్చు ఏం చేసుకోవచ్చు మనం ఫోర్ టూ వన్ కోడ్ ఏం చేసుకోవచ్చు ఇది ఫోర్ టూ వన్ ఫోర్ టూ వన్ కోడ్ అంటారు ఫోర్ టూ వన్ అంటే ఏమి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఒక టూ యాడ్ చేస్తే ఏమొస్తుంది నీకు సిక్స్ అవుతుంది ఇది సెవెన్ అంటే ఇట్లా హయ్యెస్ట్ ఆర్డర్ అనేది రావాలి ఏనా ఇక్కడ హయ్యెస్ట్ ఏదైతే ఉందో మనకు అంతవరకు మనం బైనరీ నెంబర్స్ అనేది రాసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీరోకి బైనరీ నెంబర్ రాసుకోవాలనుకోండి జీరోకి బైనరీ నెంబర్ రాసుకోవాలి జీరోకి బైనరీ నెంబర్ రాసుకోవాల్సి వస్తే ఇక్కడ దీనిలో జీరో అనేది ఉందా లేదు కాబట్టి ఇక్కడ జీరో ఇక్కడ జీరో ఇక్కడ జీరో పెట్టేస్తారు సో జీరో యొక్క బైనరీ నెంబరు ఆక్టాల్లో ఏమిటి వచ్చింది మనకు జీరో 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 వచ్చింది ఒకవేళ వన్కి బైనరీ నెంబర్ రాసుకోవాలనుకోండి వన్కి బైనరీ నెంబర్ రాయాలి అంటే ఇక్కడ వన్ ఉన్న చోటు మాత్రమే వన్ పెట్టండి రిమైనింగ్ చోటులో జీరో పెట్టేసారి ఇది వన్కి బైనరీ నెంబర్ అదేవిధంగా టూకి బైనరీ నెంబర్ రాసుకోవాలనుకోండి టూకి బైనరీ నెంబర్ ఇక్కడ టూ ఉన్న చోటు మాత్రమే వన్ పెట్టండి రిమైనింగ్ ప్లేస్లో జీరో పెడతారు టూ ఉన్న చోటు ప్లేస్లో వన్ ఓకే నెక్స్ట్ ఏం చేయాలి త్రీకి బైనరీ నెంబర్ రాయాలా త్రీకి బైనరీ నెంబర్ అంటే టూను ఒక వన్ యాడ్ చేస్తే త్రీ అవుతుందా లేదా టూ ప్లస్ వన్ అంటే త్రీ వస్తుంది కాబట్టి ఇవి రెండు యాడ్ చేయగా త్రీ అనేది వస్తుంది కాబట్టి ఆ ప్లేసుల్లో మాత్రం వన్ను రిమైనింగ్ ప్లేస్లో జీరో పెడతారు నెక్స్ట్ అలాగే మనకు ఫోర్కి బైనరీ నెంబర్ రాయాలనుకోండి అంటే ఫోర్ దగ్గర మాత్రం వన్ను రిమైనింగ్ ప్లేస్లో జీరో పెడతారు ఓకే నెక్స్ట్ అదేవిధంగా ఫైవ్కి బైనరీ నెంబర్ రాయాలనుకోండి అంటే ఫోర్ ఇది ఒక వన్ యాడ్ చేస్తే ఫైవ్ అవుతుంది కాబట్టి ఆ ప్లేసుల్లో వన్ పెట్టి రిమైనింగ్ ప్లేస్లో జీరో పెడతారు నెక్స్ట్ అలాగే సిక్స్కి బైనరీ నెంబర్ రాయాలనుకోండి అంటే ఫోర్ ప్లస్ టూ యాడ్ చేస్తే ఏమో వస్తుంది సిక్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ వన్ రిమైనింగ్ ప్లేస్లో జీరో సో ఇక్కడ సెవెన్కి బైనరీ నెంబర్ రాయాలనుకోండి ఏం చేస్తారు ఇక్కడ మీరు ఫోర్ ఇది ఒక టూ ఇది ఒక వన్ యాడ్ చేస్తే ఏమొస్తుంది సెవెన్ వస్తుంది కాబట్టి ఆ ప్లేసెస్లో ఇంకేం చేయలేము సో కాబట్టి మనం ఇంతవరకు మాత్రమే ఫోర్ టూ వన్ కోడ్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు అనమాట ఏమిది ఫోర్ టూ వన్ కోడ్ అనేది అప్లై చేసేయచ్చు కాబట్టి దీన్ని ఏమంటారంటే ఏమంటారు దీన్ని వెయిటెడ్ కోడ్స్ అంటారు వెయిటెడ్ కోడ్ నెంబర్ సిస్టమ్ అంటారు ఓకే నెక్స్ట్ మీకు ఇంకా ఒకటి ఉంది ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఎయిట్ ఫోర్ టూ వన్ ఏమి ఎయిట్ ఫోర్ టూ వన్ అనేది ఒకటి ఉంది సో ఎయిట్ ఫోర్ టూ వన్ అంటే దీనికి బేస్ ర్యాడిక్స్ వచ్చి ఎయిట్ కదా సో మనకు దీనిలో హెక్సా డెసిమాల్ ఓకే ఏమిది హెక్సా డెసిమాల్ అది హెక్సా ఓకే ఎక్సాడెసిమల్ హెక్సాడెసిమల్ కాక్సాడెసిమల్ అంటే మనకు యాక్చువల్గా మనకు హెక్సాడెసిమల్లో ఏముంటాయి మనకు జీరో టు ఫిఫ్టీన్ వరకు ఉంటుంది జీరో టు ఫిఫ్టీన్ అంటే జీరో నుంచి ఫిఫ్టీన్ వరకు ఏ నెంబర్స్ యాడ్ చేసినా మనకు హెక్సాడెసిమల్ అనేది వస్తుందనమాట అంటే జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఈ నెంబర్స్ అంతా కలిపి ఎక్స్ఆర్ డెసిమెల్ అంటారు సో ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేదానికి ఏం చేసుకోవాలంటే మీరు ఎయిట్ ఫోర్ టూ వన్ అనే కోడ్ తీసుకోవాలి ఎక్స్ఆర్ డెసిమెల్ అంటే ఏమి ఫోర్ డిజిట్స్ కదా మనకు వచ్చేది ఫోర్ డిజిట్స్ అనేటివి వస్తాయి కాబట్టి ఇక్కడ టోటల్గా మనకు ఎయిట్ ఇది ఒక ఫోరు ఇది ఒక టూను ఇది వన్ మొత్తం అంతా యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు ఫిఫ్టీన్ వస్తుంది చూడండి ఎయిట్ ఫోర్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వస్తుంది అంటే ఫిఫ్టీన్ వరకు మాత్రమే రాసుకోవచ్చు అనమాట ఇవన్నీ యాడ్ చేస్తే ఎంతవరకు వస్తుందో టోటల్ అంతవరకునే మనం రాయడానికి వీలవుతుందనమాట అంటే ఫిఫ్టీన్ వరకు రాసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను జీరోకి రాయాలనుకుంటున్నాను అనుకోండి జీరోకి బైరీ నెంబరు హెక్సాటిసిమన్లో రాయాలంటే ఇక్కడ జీరో లేదు కాబట్టి జీరో 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 నెక్స్ట్ యొక్క వన్కి రాయాలనుకోండి వన్కి రాయాలంటే వన్ ఉన్న చోటు మాత్రం వన్ పెడతారు రిమైనింగ్ ప్లేసులో జీరో పెడతారు నెక్స్ట్ ఏమి టూకు బైనరీ నెంబర్ రాయాలనుకోండి టూకు బైనరీ నెంబర్ అంటే టూ దగ్గర మాత్రం వన్ రిమైనింగ్ ప్లేసుల్లో జీరోస్ పెడతారు నెక్స్ట్ త్రీకి బైనరీ నెంబర్ రాయాలనుకోండి టూను ఒక వన్ యాడ్ చేస్తే ఏమో అసలు త్రీ వస్తుంది కాబట్టి ఈ ప్లేస్లో వన్ పెట్టేయండి రిమైనింగ్ ప్లేసుల్లో జీరో పెట్టేయండి నెక్స్ట్ ఫోర్కి బైనరీ నెంబర్ రాయాలనుకోండి ఫోర్ దగ్గర మాత్రం వన్ పెడతారు రిమైనింగ్ ప్లేసుల్లో జీరో పెడతారు నెక్స్ట్ అదేవిధంగా ఫైవ్కి ఫైవ్కి రాయాలనుకుందాం ఫైవ్కి ఏమో ఫోర్ ఇది ఒక వన్ యాడ్ చేసి ఏమొస్తుంది నీకు వన్ ఇది జీరో వన్ ఇది ఫైవ్ అవుతుంది నెక్స్ట్ వచ్చి జీరో అదే సిక్స్కి బైరీ నెంబర్ రాయాలనుకోండి మనకు ఫోర్ ప్లస్ టూ యాడ్ చేస్తే వన్ వస్తుంది కాబట్టి సిక్స్ అవుతుందా లేదా ఫోర్ ప్లస్ టూ అంటే సిక్స్ కాబట్టి ఇంక రిమైనింగ్ ప్లేస్లో జీరో పెడతారు నెక్స్ట్ సెవెన్కి రాయాలనుకోండి ఓకే సెవెన్కి రాయాలా అంటే ఏమొస్తుంది ఆరు సెవెన్ అంటే ఇది ఏమొస్తుంది వన్ 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 ప్లస్ అప్ టు సో అన్ ఇలాగ రాసుకుంటూ వెళ్తే మనకు ఫిఫ్టీన్కి రాయాలనుకోండి ఫిఫ్టీన్ క్రాయాలంటే మొత్తం ఇవన్నీ యాడ్ చేస్తేనే కదా వచ్చేది ఫిఫ్టీన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ కాబట్టి ఫిఫ్టీన్కి వస్తుంది వన్ 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 సో ఇంతకన్నా ఇంకా సిక్స్టీన్ సెవెంటీన్కి ఈ కోడ్ అనేది సూటబుల్ కాదనమాట ఓకే ఇంకా సిక్స్టీన్ కానీ సెవెంటీన్ కానీ ఎయిటీన్ కానీ బైనరీ నెంబర్ కనుక్కోవాలంటే ఈ కోడ్ అనేది షూట్ కాదు ఓకే ఈ కోడ్ అనేది సరిపోదు అదేవిధంగా ఈ ఫోర్ టూ వన్ అనే కోడ్ కేవలం ఎంతవరకు చేసుకోవచ్చు సెవెన్ వరకునే రాయొచ్చు ఒకవేళ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఇలా వచ్చాయనుకోండి ఒకవేళ మనకి వచ్చాయనుకోండి అనుకోండి అప్పుడు ఏం చేస్తాం అనేది మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లిజన్ కేర్ఫుల్లీ ఇప్పుడు చూడండి దీనిలో ఒక లాజిక్ దాగి ఉంది మీకు బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి ఒక లాజిక్ అనేది ఉంది మనకు ఓకే ఇప్పుడు చూడండి ఒక లాజిక్ వెరీ ఇంపార్టెంట్ లాజిక్ యూ లిజన్ అండ్ కేర్ఫుల్లీ అండ్ జాగ్రత్తగా చూడండి చూడండి ఇక్కడ ఇది ఫోర్ టూ వన్ కోడ్ అంటే ఎయిట్ అనమాట ఇది ఏమిది ఎక్సాడెస్కౌండ్ వరకు రాసుకోవచ్చు ఇక్కడ చూడండి వన్ డబుల్ చేస్తే ఏమైంది టూ అయిందా టూను డబుల్ చేస్తే ఫోర్ అయిందా లేదా ఇంక అప్పటికి ఫోర్ను డబుల్ చేస్తే ఏం రావాలా ఎయిట్ రావాలా అంటే ఏంటి మీకు కోడ్ అనేది చూడండి ఇది వన్ వన్ డబుల్ చేస్తే టూ అయింది టూ డబుల్ చేస్తే ఫోర్ అయింది ఫోర్ను డబుల్ చేస్తే ఎయిట్ అయింది ఎయిట్ని డబుల్ చేస్తే ఏమొస్తుంది నీకు సిక్స్టీన్ సిక్స్టీన్ డబుల్ చేసే థర్టీ టూ అప్ టు సో అని ఇలాగ ఎంతైనా వెళ్ళచ్చు అనమాట సో కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్గా మనకు సిక్స్టీన్ ఇది అంతా ఉందనుకోండి ఇక్కడ బైరీ నెంబర్ రాయాలనుకోండి ఇప్పుడు పదహారు ఒక ఎనిమిది ఒక నాలుగు ఒక రెండు ఒకటి యాడ్ చేయండి మీకు ఏమొస్తుంది మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఇది ఏమొస్తుంది మూడు ఎంబల్ ఇరవై నాలుగు అంటే పదహారు ఒక ఎనిమిది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇది ఒక ఫోరు ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అంటే ఏం రాసుకోవచ్చు థర్టీ వన్ వరకు రాసుకోవచ్చు మనం ఏం చేసుకోవచ్చు ఇది వీటి వరకు తీసుకుంటే థర్టీ వన్ వరకు రాసుకోవచ్చు అనమాట ఓకే సో కాబట్టి మనకి ఇప్పుడు జీరో ఒక బైటరీ నెంబర్ రాయాల్సి వచ్చింది అనుకోండి ఒకవేళ టోటల్గా తీసుకున్నాం అనుకోండి జీరో యొక్క బైరీ నెంబర్ ఏమవుతుంది జీరో యొక్క బైటరీ నెంబరు ఇదేమి జీరో 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 అవుతుంది ఓకే నెక్స్ట్ వన్ యొక్క బైరీ నెంబర్ ఏమవుతుంది మీరే చెప్పుకోవచ్చు ఇక్కడ జీరో 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 వన్ దగ్గర మాత్రం వన్ పెడతారు నెక్స్ట్ ఇలాగ టూ బైరీ నెంబర్ రాయాలంటే ఏం చేస్తారు జీరో 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 వన్ జీరో నెక్స్ట్ అలాగే త్రీకి బైరీ నెంబర్ రాసుకోండి జీరో 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 ఈ రెండు యాడ్ చేసి త్రీ వస్తుంది కాబట్టి అక్కడ వన్ ప్లేస్ ఏం చేస్తారు ఇక్కడ వన్ నెక్స్ట్ అలా ఫోర్కి బైరీ నెంబర్ రాయాలనుకోండి ఫోర్కి బైరీ నెంబర్ అంటే జీరో 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 ఓకే ఫోర్ దగ్గర మాత్రం వన్ పెడతారు రిమైనింగ్ ప్లేస్లో జీరో పెడతారు ఇట్లా అప్ టు సో ఆన్ ఎంతవరకు అయినా మనం రాసుకోవచ్చు అనమాట మీరు సింగిల్గా మనం ఏదైనా రాసుకోవాలి అంటే బైనరీ నెంబర్స్ మీరు లాజిక్ ఏంటంటే ఇక్కడ వన్ డబుల్ చేస్తే టూ వచ్చింది టూ డబుల్ చేస్తే ఫోర్ వచ్చింది ఫోర్ డబుల్ చేస్తే ఎయిట్ ఎయిట్ డబుల్ చేస్తే సిక్స్టీన్ సిక్స్టీన్ డబుల్ చేస్తే థర్టీ టూ వచ్చింది ఒకవేళ మనం ఇంకా పెంచుకోవాలనుకుంటే థర్టీ టూని మరి డబుల్ చేస్తే సిక్స్టీ ఫోర్ అవుతుంది ఓకే సో మనం సిక్స్టీ ఫోర్ వరకు రాయాలనుకుంటే మొత్తం అన్ని కలిపి యాడ్ చేస్తే ఎంతైతే వస్తుందో అంతవరకు దాని టార్గెట్ అనేది ఉంటుంది అందుకే వీటిని వెయిటెడ్ కోడ్స్ అంటారు ఏమంటారు ఇది వెయిటెడ్ కోడ్స్ నెక్స్ట్ వచ్చి బీసీడీ కోడ్ బీసీడీ కోడ్ అంటే బైనరీ బీసీడీ ఓకే బైనరీ కోడ్ డెసిమల్ అంటారు బీసీడీ మీట్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ బైనరీ కోడ్ డెసిమల్ అంటారు బైనరీ కోడ్ డెసిమల్ బైనరీ కోడ్ డెసిమల్ అంటే సింపుల్గా మీరు చూడండి ఇక్కడ బీసీడీ దీని ఏమంటారంటే బైనరీ కోడ్ డెసిమల్ ప్రతి నెంబర్కి కూడా ఫోర్ డిజిట్ యొక్క బైనరీ నెంబర్ ఉండాలి ప్రతి నెంబర్కి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఫోర్ ఉంది అనుకోండి దీనికి బీసీడీ రాయమన్నాడు అనుకోండి ఫోర్కి బైనరీ కోడ్ ఏమి ఫోర్ డిజిట్స్ ఉండే నువ్వు ఇది వాడుకుంటే సరిపోతుంది అనమాట ఏమి ఇక్కడ జీరో ఇక్కడ జీరోనా ఫోర్ దగ్గర మాత్రం వన్ పెట్టు వన్ ఓకే ఒకవేళ మనకి టూకి బీసీడీ కనుక్కోవాలనుకోండి టూకి వచ్చి బీసీడీ కనుక్కోవాల బీసీడీ కోడ్ అంటారు అంటే టూ దగ్గర మాత్రం వన్ పెట్టేసి ఇంకా రిమైనింగ్ ప్లేస్లో ఇట్లా ఫోర్ డిజిట్స్ రావాలి కంపల్సరీగా ఇట్లా వన్ టూ త్రీ ఇట్లా ఫోర్ డిజిట్స్ ఫామ్ అయితేనే దాన్ని బీసీడీ అంటారు ఓకే ఒకవేళ మనకు ఫిఫ్టీన్కి లేదా ఒక లెవెన్కి కావాలనుకోండి ఏమిది లెవెన్కి మనకు కావాలి లెవెన్ యాడ్ చేయాలంటే ఏమొస్తుంది చూడండికి ఎయిట్ ఓకే ఎయిట్ నైన్ టెన్ లెవెన్ అంటే ఏమి ఇక్కడ ఎయిట్ దగ్గర వన్ పెడతావు ఫోర్ దగ్గర జీరో మళ్ళీ టూ వన్ యాడ్ చేస్తే ఎనిమిది ఒక మూడు ఏమవుతుంది పదకొండు అవుతుంది సో కాబట్టి ఇది బీసీడీ కోడ్ అంటారు బీసీడీ అంటే ఇది సో దీన్ని ఏమంటారు అంటే వెయిటెడ్ నంబర్ సిస్టమ్స్ అంటారు ఏమంటారు ఇది వెయిటెడ్ నంబర్ సిస్టమ్స్ సో ఈ బైనరీ నెంబర్ మనం కనుక్కోవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఈ లాజిక్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు ఈజీగా ఉంటుంది అనమాట ఓకే సో నెక్స్ట్ అన్ వెయింటెడ్ నెంబర్స్ గురించి మీకు నెక్స్ట్ నేను డిస్కస్ చేస్తా అన్వెయిటెడ్ వెయిటెడ్ నంబర్ సిస్టమ్స్ మీకు డిస్కస్ చేస్తా వాటిని ఏమంటారంటే ఎక్స్ఎస్ త్రీ కోడ్ కానీ గ్రే కోడ్ కానీ వీటన్నిటినీ కూడా అన్వెయిటెడ్ నంబర్ సిస్టమ్స్ అంట గ్రే కోడ్ ఎక్సెస్ త్రీ కోడ్ ఇంకా ఎక్సెట్రా ఓకే అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం హలో మై డియర్ స్టూడెంట్ సీ ద అన్ నంబర్ సిస్టమ్స్ అన్వెయిటెడ్ వెయిటెడ్ నంబర్ సిస్టమ్స్ మీన్స్ వీఆర్ కాలింగ్ టూ ఇంపార్టెంట్ మోడల్స్ ఇన్ ద డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వన్ ఆఫ్ ద ఎక్సెస్ త్రీ కోడ్ అనదర్ వన్ ఈజ్ ద గ్రే కోడ్ ఓకే ఎక్సెస్ త్రీ కోడ్ నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ ద గ్రే కోడ్ సో ఎక్సెస్ త్రీ కోడ్ మీన్స్ వీ హ్యావ్ ఎనీ బైనరీ నెంబర్ యాడింగ్ బైనరీ త్రీ నెంబర్స్ అంటే ఏమి ఏదైనా ఒక నంబర్ ఉందనుకోండి ఒక బైనరీ నెంబర్ ఉందనుకోండి ఆ బైనరీ నంబర్కి త్రీ యొక్క బైనరీ నెంబర్ యాడ్ చేసినట్లయితే దాన్ని ఎక్సెస్ త్రీ కోడ్ అంటారు ఏమంటారు బైనరీ నెంబర్కి ఏం చేయాలా త్రీ యొక్క బైనరీ నెంబర్ యాడ్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీరో ఉందనుకోండి జీరోకి ఎక్సెస్ త్రీ కోడ్ కనుక్కోవాలి సో జీరోకి ఎక్సెస్ త్రీ కోడ్ ఇప్పుడు జీరో బైరీ నెంబర్ అంటే ఫోర్ డెసిమల్స్ ఉండాలి ఇక్కడ కంపల్సరీ వన్ టూ త్రీ ఉండాలి దీనికి ఏం చేయాలి ఇది జీరో యొక్క జీరో యొక్క బైరీ నెంబర్ దీనికి ఎక్సెస్ త్రీ కోడ్ కనుక్కోవాలి ఎక్సెస్ త్రీ కోడ్ ఎక్సెస్ త్రీ కోడ్ కావాలంటే సింపుల్గా ఏం చేస్తారంటే జీరో 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 ఓకే ప్లస్ త్రీ యొక్క బైనరీ నెంబర్ యాడ్ చేయాల జీరో జీరో వన్ వన్ త్రీ యొక్క బైనరీ నెంబర్ యాడ్ చేసే విధానాన్ని ఎక్సెస్ త్రీ కోడ్ అంటాడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏమొస్తుంది నీకు ఇక్కడ యాడ్ చేస్తే వన్ ప్లస్ జీరో వన్ అంటే వన్ వన్ జీరో జీరో ఓకే సో కాబట్టి జీరో యొక్క ఎక్సెస్ త్రీ కోడ్ అంటే జీరోస్ ఎక్సెస్ త్రీ కోడ్ ఏమైంది నీకు డబుల్ జీరో డబుల్ వన్ వచ్చింది ఓకే ఒకవేళ ఇన్ కేస్ వన్కి ఎక్సెస్ త్రీ కోడ్ కనుక్కోవాలనుకోండి వన్స్ వన్ యొక్క ఎక్సెస్ త్రీ కోడ్ త్రీ కోడ్ కనుక్కోవాలనుకుంటే మీరు ఏం చేస్తారు ఎక్సెస్ త్రీ కోడ్ అంటే వన్ యొక్క బైరీ నెంబర్ ఏమి మనకు మీకు చెప్పాను కదా ఇటు ఎయిట్ ఫోర్ టూ వన్ కోడ్ చెప్పాను కదా అది రాసుకోండి వన్ దగ్గర మాత్రం వన్ పెడతారు నెక్స్ట్ టూ దగ్గర ఇంకా జీరో 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 దీనికి ఏం రావాలి త్రీ యొక్క బైరీ నెంబర్ యాడ్ చేసుకోవాలి దీనికి యాడ్ చేస్తే వన్ ప్లస్ వన్ అంటే టూ వస్తుంది వన్ జీరో వన్ ప్లస్ వన్ అంటే టూ వస్తుంది టూకు బైరీ నెంబర్ వన్ జీరో నెక్స్ట్ వన్ ప్లస్ వన్ యాడ్ చేస్తారు ఇది జీరో సో దిస్ ఈజ్ కాల్డ్ ఎక్సెస్ త్రీ కోడ్ ఓకే దీన్నే ఎక్సెస్ త్రీ కోడ్ అంటారు ఒకవేళ టూ యొక్క ఎక్సెస్ త్రీ కోడ్ కావాలి ఎక్సెస్ త్రీ కోడ్ కావాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు టూ యొక్క బైనరీ నెంబర్ రాసుకుంటారు ఏమిది జీరో జీరో వన్ జీరో త్రీ యొక్క బైనరీ నెంబర్ యాడ్ చేయండి త్రీ యొక్క బైనరీ నెంబర్ ఏమి జీరో జీరో వన్ వన్ సో ఏమొస్తుంది ఇది వన్ వన్ జీరో వన్ జీరో సో కాబట్టి టూ యొక్క ఎక్సెస్ త్రీ కోడ్ ఏమి ఇది వస్తుంది అనమాట నెక్స్ట్ అలాగే త్రీ యొక్క ఎక్సెస్ త్రీ కోడ్ కావాలి మీకు త్రీ యొక్క ఎక్సెస్ త్రీ కోడ్ త్రీ యొక్క ఎక్సెస్ త్రీ కోడ్ కావాలంటే త్రీ యొక్క బైనరీ నెంబర్ ఏమి జీరో జీరో వన్ వన్ అట్లాగే త్రీ యొక్క ఎక్సెస్కి మళ్ళీ జీరో వన్ వన్ యాడ్ చేస్తాం అంటే వన్ జీరో అవుతుందా నెక్స్ట్ వన్ 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 యాడ్ చేస్తే వన్ వన్ వస్తుంది ఇది వన్ జీరో సో దిస్ ఈజ్ ద త్రీ యొక్క ఎక్సెస్ త్రీ కోడ్ అంటే ప్రతి బైనరీ నెంబర్కి కూడా ఏం చేయాలా త్రీ యొక్క బైనరీ నెంబర్ యాడ్ చేయాలా సో మ్యాథమెటికల్గా మనం ఏం చేస్తామంటే జీరో ప్లస్ త్రీ జీరో వన్ ప్లస్ త్రీ టూ ప్లస్ త్రీ త్రీ ప్లస్ త్రీ ఫోర్ ప్లస్ త్రీ ఇలాగా మనం యాడ్ చేసుకుంటూ పోవాలి ఏమి ఇది బైనరీ నెంబర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఇక్కడ బైనరీ నెంబర్ ఉండాలా అంతేగాని మామూలుగా యాడ్ చేయకూడదు ఇది బైనరీ నెంబర్ బి అంటే బైరీ పెట్టారు కింద మీకు అర్థమవుతుంది ఇట్లా యాడ్ చేసే విధానాన్ని ఏమంటారు అంటే ఎక్స్ఎస్ త్రీ కోడ్ అంటారు ఏమంటారు ఇది ఎక్స్ఎస్ త్రీ కోడ్ సో ఈ ఎక్సెస్ త్రీ కోడ్స్ మనకు చాలా మనకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో బాగా యూజ్ అవుతూ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చి అందుకే దీన్ని అన్వెయిటెడ్ ఎక్సెస్ త్రీ కోడ్ సిస్టమ్ అంటారు ఏమంటారు ఇది అన్వెయిటెడ్ ఎక్స్ఎస్ త్రీ కోడ్ సిస్టమ్ నెక్స్ట్ వచ్చి గ్రే కోడ్ నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం గ్రే కోడ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గ్రే కోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను హలో మై డియర్ స్టూడెంట్ ద గ్రే కోడ్ సో గ్రే కోడ్లో మనకి బైనరీ నెంబర్ ఇచ్చి గ్రే కోడ్ కనుక్కోమంటాడు టైమ్స్ గ్రే కోడ్ ఇచ్చి బైనరీ నెంబర్ మనకి కనుక్కోమంటాడు అది ఎలా చేస్తారు అనేది చూస్తాం సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే మీకు ఇప్పుడు బైనరీ టు గ్రే కోడ్ ఏ విధంగా మనకు కన్వర్ట్ చేయాలనే దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టేక్ వన్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మనకు ఇది బైనరీ నెంబర్

సో తర్వాత ఏం చేస్తారు ఇవి మనం యాడ్ చేయాలి మీరు గుర్తు గుర్తు పెట్టే ఇవి రెండు యాడ్ చేయాలి ఫస్ట్ ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఇలా దించుకోండి కింద రాసుకోవాలి అట్లాగే ఓకే నెక్స్ట్ ఇది ఇక్కడ ఏదైనా ఉంది వన్ ఉంటే వన్ దించుకుంటే జీరో అంటే జీరో తర్వాత ఏం చేయాలంటే ఇవి రెండు యాడ్ చేయాలి రెండు ఏం చేయాలి ఇక్కడ యాడ్ చేయండి వన్ ప్లస్ జీరో వన్ ప్లస్ జీరో అంటే ఏమొస్తుంది నీకు వన్ వస్తుంది వన్ ప్లస్ జీరో అంటే ఏమి ఇక్కడ వన్ సో ఆ వన్ ఇక్కడ రాసుకోండి వన్ ప్లస్ జీరో అంటే ఏమొస్తుంది నీకు వన్ వస్తుంది ఓకే ఏమొస్తుంది నీకు వన్ నెక్స్ట్ ఏం చేస్తారు మీరు ఇవి రెండు యాడ్ చేయండి జీరో ప్లస్ వన్ అంటే జీరో ప్లస్ వన్ అంటే ఇవి రెండు యాడ్ చేస్తే ఇది రాసుకుంటారు నెక్స్ట్ ఇవి రెండు యాడ్ చేయండి జీరో ప్లస్ వన్ అంటే వన్ నెక్స్ట్ ఏమిది వన్ ప్లస్ జీరో అంటే ఏమొస్తుంది నీకు వన్ సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ గ్రే కోడ్ నెంబర్ ఏం ఇది దిస్ ఈజ్ కాల్డ్ ఏ గ్రే కోడ్ నంబర్ ఓకే ఐ విల్ డిస్కస్ అనదర్ నెంబర్ ఓకే చూడండి ఇంకొక నెంబర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఎగ్జాంపుల్ వన్ 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 జీరో వన్ దిస్ ఈజ్ కాల్డ్ ఏ మనం గ్రే కోడ్ లేకు మార్చాలి ఏం ఇది గ్రే కోడ్లో కన్వర్ట్ చేయాలి ఫస్ట్ మీకు నేను చెప్పిన వెంటనే మీకు ఏం చెప్పాను ఇవి ఇది బైనరీ నెంబర్ అనమాట దాట్ ఈజ్ ఈక్వల్ టు వన్ 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 జీరో వన్ రాసుకుంటారు తర్వాత ఏం చేస్తారు మీరు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇంకా ఈ నంబర్ ఏదైతే ఉందో అది రాసుకోండి అది కింద అలాగే రాసుకుంటారు ఓకే నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ రెండు యాడ్ చేయండి వన్ ప్లస్ వన్ యాడ్ చేస్తే ఏమొస్తుంది టూ వస్తుంది వన్ ప్లస్ వన్ యాడ్ చేస్తే ఏమి టూ వస్తుంది టూకు బైనరీ నెంబర్ ఏమి వన్ జీరో కదా సో కాబట్టి మీరు లెఫ్ట్ సైడ్ దాన్ని నెగ్లెక్ట్ చేయండి జీరో తీసుకొచ్చి రాసేస్తారు ఫస్ట్ ఇది యాజ్ టీజ్గా దించుకుంటారు నెక్స్ట్ ఇవి రెండు యాడ్ చేసి ఏమొస్తుంది టూ వస్తుంది టూకు బైల నెంబర్ వన్ జీరో సో కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయండి ఇది అవసరం లేదు ఈ జీరో ఒకటి రాయండి నెక్స్ట్ ఏమేం చేస్తారు ఇది ఇది యాడ్ చేయండి వన్ ప్లస్ వన్ అంటే టూ వస్తుంది టూకు బైలర్ నెంబర్ ఏమో వన్ జీరో కదా వన్ జీరో సో కాబట్టి ఇది నెగ్లెక్ట్ చేయండి జీరో రాసుకోండి నెక్స్ట్ ఏమిది వన్ ప్లస్ జీరో అంటే ఏమొస్తుంది వన్ వస్తుంది ఆ వన్ యాసిటిజ్గా రాసేసేయండి నెక్స్ట్ ఏమొస్తుంది జీరో ప్లస్ వన్ అంటే ఏమొస్తుంది వన్ వస్తుంది సో దీన్ని ఏమంటారంటే గ్రే కోడ్ నంబర్ అంటారు దీన్ని ఏమంటారు ఇది గ్రే కోడ్ నంబర్ ఓకే దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రే కోడ్ ఏమిది బైనరీ టు గ్రే కోడ్ కన్వర్షన్ అంటే మనం ఈ విధంగా మనము చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకే ఏమిది మనకు బైనరీ టు గ్రే కోడ్ బైనరీ నుంచి ఇది గ్రే కోడేకి మార్చాం నెక్స్ట్ ఏం చేస్తామంటే గ్రే కోడ్ టు బైనరీ నెంబర్లే కన్వర్ట్ చేయడం హలో మై డియర్ స్టూడెంట్ సీ ద రివర్స్ ప్రాసెస్ గ్రే కోడ్లో మనకి ఏముంటుంది బైనరీ నెంబర్ టూ గ్రే కోడ్ కన్వర్షన్ ఉంటుంది నెక్స్ట్ గ్రే టు బైనరీ ఉంటుంది బైనరీ టు గ్రే కోడ్ ఉంటుంది ఇప్పుడు మీకు బైనరీ నుంచి గ్రే కోడ్ మీకు కన్వర్ట్ చేయడం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే గ్రే టు బైనరీ కన్వర్ట్ చేయడం గ్రే టు బైనరీ కోడ్ ఎలాగే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో మనకి ఏమి ఇచ్చాడు ఇది గ్రే కోడ్ నెంబర్ ఇచ్చాడు గ్రే కోడ్ నెంబర్ ఏమి ఇచ్చాడు నీకు వన్ జీరో వన్ వన్ ఇప్పుడు దూరంగా రాసుకోండి ఓకే సో కాబట్టి దీది గ్రే కోడ్లో ఉంది మనం బైరీ నెంబర్లే కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేశారంటే ఈ వన్ కింద దించుకోండి అల్ల మూసుకొని ఇది కింద పెట్టుకుంటారు ఓకే దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా క్రాస్గా యాడ్ చేయండి ఇది ఇది వన్ ప్లస్ జీరో వన్ ప్లస్ జీరో వన్ ప్లస్ జీరో అంటే ఏమొస్తుంది నీకు వన్ ఓకే తర్వాత ఏం చేస్తారు ఇది వన్ ప్లస్ వన్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది టూ వస్తుందా టూకు బైనరీ నెంబర్ ఏమి వన్ జీరో వస్తుంది సో వన్ నెగ్లెక్ట్ చేయండి జీరో రాసుకోండి ఓకే నెక్స్ట్ ఏం చేస్తే ఇది క్రాస్ యాడ్ చేయండి జీరో ప్లస్ వన్ అంటే ఏమొస్తుంది వన్ సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ బైనరీ నెంబర్ అంటే గ్రే కోడ్ నెంబర్ నుంచి బైనరీలోకి మార్చడం ఈ విధంగా మనం చేసుకోవాలన్నమాట ఓకే డబుల్ వన్ జీరో వన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ నెంబర్ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ మీకు వన్ 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 జీరో వన్ వన్ ఓకే సో మనకు ఈ నెంబర్ని మనం ఏది ఇచ్చిన దాన్ని గ్రే కోడ్ అంటారు గ్రే కోడ్ నెంబర్ ఏమిది వన్ 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 జీరో వన్ వన్ ఫస్ట్ ఇచ్చిన వెంటనే మీరు ఏం చేస్తారో మీకు ఇప్పుడే చెప్పాను ఇచ్చిన నంబర్ ఇది యాజ్ టీజ్గా రాయండి కింద రాసుకోండి వన్ సో ఇది ఇది యాడ్ చేయండి వన్ ప్లస్ వన్ ఏమొస్తుంది నీకు టూ అవుతుంది టూ వస్తుందా టూకి బైనరీ నెంబర్ వన్ జీరో వస్తుంది కాబట్టి వన్ నెగ్లెక్ట్ చేయండి జీరో రాసుకోండి నెక్స్ట్ జీరో ప్లస్ వన్ అంటే ఏమొస్తుంది నీకు వన్ వస్తుంది నెక్స్ట్ ఈ వన్ ప్లస్ జీరో అంటే ఏమొస్తుంది వన్ వస్తుంది ఈ వన్ ప్లస్ వన్ అంటే ఏమొస్తుంది టూ వస్తుంది టూకి బైనరీ నెంబర్ ఏమొస్తుంది వన్ జీరో కాబట్టి వన్ నెగ్లెక్ట్ చేస్తావు జీరో రాసుకుంటాం మళ్ళీ జీరో ప్లస్ వన్ యాడ్ చేసి ఏమొస్తుంది వన్ వస్తుంది సో అని రాస్తాం సో దీన్ని ఏమంటారు అంటే బైనరీ నెంబర్ అంటారు ఏమంటారు బైర్రీ నంబర్ అంటే గ్రే కోడ్ నుంచి బైరీలో కన్వర్ట్ చేయడము అట్లాగే బైనరీ టు గ్రే కోడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా చూడండి బైనరీ టు గ్రే కోడ్ మీకు ఏం చేస్తున్నంటే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ బైనరీ నెంబర్ ఇస్తున్నా బైనరీ నంబర్ ఇస్తున్నా దీన్ని ఏం చేస్తారంటే మీరు గ్రే కోడ్లో మార్చుకోండి అనదర్ ఎగ్జాంపుల్ ఓకే సో దీనిలో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఓకే గ్రే కోడ్ నెంబర్ ఇస్తున్నా నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ గ్రే కోడ్ ఇస్తున్నా అనదర్ ఎగ్జాంపుల్ గ్రే కోడ్ జిఎన్ అంటే గ్రే కోడ్ నెంబర్ ఓకే దోస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ మీరు ఈ నెంబర్స్ మీరు ట్రై చేసుకోండి మీరే ఓకే మీరు ట్రై చేసుకోవచ్చు ఓకే ఐ విల్ డిస్కస్ నెక్స్ట్ టాపిక్ హౌ టు రైట్ బీసీడీ నెంబర్స్ అంటే బైనరీ కోడ్ డెసిమల్ సో దా అది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు చూడండి ఇక్కడ బీసీడీ కోడ్ రాయాలనుకోండి ఇప్పుడు బీసీడీ కోడ్ రాయాలి బీసీడీ ఫిఫ్టీ త్రీకి బీసీడీ రాయాలనుకోండి ఫిఫ్టీ త్రీకి బీసీడీ నెంబర్ రాయాలి బీసీడీ నెంబర్ రాయాలంటే మనకు ఎయిట్ ఫోర్ టూ వన్ అనే కోడ్ అవుట్ ఉందా లేదా ఎయిట్ ఫోర్ టూ వన్ అనే కోడ్ సో మీరు ఏం చేస్తారంటే ఫైవ్ దూరంగా రాసుకోండి ఇట్లా ఫిఫ్టీ త్రీ దీనికి బీసీడీ కావాలనుకోండి ఏం చేస్తారు దీనికి బీసీడీ కావాలంటే మనకు ఎయిట్ ఫోర్ టూ వన్ అనే కోడ్ ఉంది కదా ఎయిట్ ఫోర్ టూ వన్ ఎయిట్ ఫోర్ టూ వన్ టూ వన్ యాడ్ చేసి ఏమో వస్తుంది త్రీగా వస్తుంది కాబట్టి ఇది ఏమి జీరో జీరో వన్ వన్ అవుతుంది కాబట్టి త్రీకి ఇది రాసేస్తారు జీరో జీరో వన్ వన్ ఓకే నెక్స్ట్ ఫైవ్కి రాయాలి ఫైవ్కి రాయాలంటే ఫోర్ కొన్ని యాడ్ చేసి ఏమొస్తుంది ఫైవ్ వస్తుంది కాబట్టి ఇక్కడ వన్ జీరో వన్ జీరో సో కాబట్టి ఇవి ఏం చేస్తారు మీరు జీరో వన్ జీరో వన్ దిస్ ఈజ్ కాల్డ్ ఎ బీసీడీ దీన్ని ఏమంటారు ఇది బీసీడీ కోడ్ అంటారు దీన్ని ఏమంటారు బీసీడీ సో బీసీడీకి సేమ్ ఇలాగ రాసుకోవాలన్నమాట ఓకే మీరు ఏ నంబర్ ఇచ్చినా అలాగే రాసుకోవాలన్నమాట అంటే ప్రతి ఫైవ్కి ఎయిట్ బీసీడీ రాయాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ ఫోర్ ఇచ్చామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ సిక్స్టీ ఫోర్కి బీసీడీ కూడా రాయాలనుకోండి ఏమొస్తుంది నీకు సిక్స్టీ ఫోర్ బీసీడీ సిక్స్టీ ఫోర్కి బీసీడీ ఏమవుతుంది మనకు చూడండి ఇక్కడ బీసీడీ ఇక్కడ ఫోర్కి ఏమొస్తుంది ఫోర్ దగ్గర వన్ పెడతారు వన్ జీరో 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 ఓకే సిక్స్కి కావాలి సిక్స్కి సపరేట్గా ఏమొస్తుంది ఫోర్ ప్లస్ టూ యాడ్ చేస్తే సిక్స్ అవుతుంది కాబట్టి జీరో డబుల్ వన్ జీరో జీరో డబుల్ వన్ జీరో దిస్ ఈజ్ కాల్డ్ ఏ బీసీడీ దిస్ ఈజ్ కాల్డ్ ఏ బీసీడీ సో బీసీడీ కోడ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఓకే ప్రాబ్లమ్స్ ఇలాగా ఇండివిజువల్గా రాసుకొని బి ఎయిట్ ఫోర్ టూ వన్ కోడే రాస్తారు ఇక్కడ ఓకే దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రే కోడ్ బీసీ కోడ్ కన్వర్సన్స్ టు బైనరీ టు గ్రే కోడ్ గ్రే కోడ్ టు బైనరీ ఎక్సెస్ త్రీ కోడ్ అన్నీ కూడా టాపిక్స్ అయిపోయినాయి సో దిస్ ఈజ్ ఫస్ట్ యూనిట్ ఈజ్ ఓవర్ బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ డిజిటల్ లాజిక్ గేట్స్ సెకండ్ యూనిట్ మీకు నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను साक्षात्पर परब्रह्म तस्मै श्रीगुरवे